Adarsh Bank. చావు, ఐ లవ్ యూ అన్నాను, నో అన్నావు, ఉంచుకుంటానన్నాను, కాదన్నావు, ఒక్క నైట్కి రమ్మన్నాను, దానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ స్క్రాప్ గాడితో కలిసి లేచిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నిన్ను పిచ్చివాడిని అనుకున్నావా? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఈ రోజుతో వాడక్కడ అవుట్, నువ్వు ఇక్కడ అవుట్. నన్ను కాదని వాడుతో స్టాప్. ఇవన్నీ పెన్ డ్రైవ్ లేసి నాకు ఇవ్వండి. నీకేమన్నా బ్రెయిన్ డెడ్డా? మేయర్ కొడుకున్నారు చేస్తావా? పక్కా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మేయర్ కొడుకు అయితే ఏంటి, మేస్టర్ కొడుకు అయితే ఏంటి సార్? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి పెన్ డ్రైవ్ చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదేమన్నా షార్ట్ ఫిల్మా? ఆనందంగా చూసి అవార్డులు ప్రకటించడానికి మనం ఏం చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా పక్కా ప్లాన్ లో వెళ్ళాలి. రెడ్ హ్యాండెడ్ గా క్రిమినల్ దొరికిన తర్వాత ఇంకా ప్లాన్ ఏంటి సార్? ఆ రోజు స్టేషన్ కు వచ్చి దౌర్జన్యంగా కొడుకుని విడిపించుకెళ్ళిందిగా. ఈ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కొడుకుని ఇచ్చుకొచ్చి సెల్ లో పడేస్తే మన డిపార్ట్మెంట్ దొంగ ఏంటో తెలుస్తుంది సార్. అరెస్ట్ కు మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, నేను ఆడుకుంటాను. ఆడుకో ఆడుకో, నీలాంటి అంకుశం పోలీస్ స్టేషన్ కు ఒక్కడుంటే చాలు అవినీతిని ఆముదంతో కడిగేయచ్చు. గో అహెడ్. సార్ సార్, హరిగడ్ కేసులో సాక్ష్యం చెప్పిన ఆటో డ్రైవర్ వీడే కదా సార్? దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇక్కడ నుంచి రాజేశ్వరీదేవి ఆటోలో తప్ప కార్లో వెళ్ళదని అర్థమైంది సార్. ఓ నీ పిచ్చిపోల్క, ఆయన కేసుని తప్పుదోవ పట్టించడానికి సీసీ ఫుటేజ్నే మార్చిన వాళ్ళు రా వాళ్ళు. ఈ ఆటో డ్రైవర్ గారిని కొనడం లెక్క పద. నమస్తే సార్. నీకు తర్వాత ఉందిలేరా కోటింగ్? ఆగండి. ఇదేమన్నా క్యాబరే డాన్సులు జరిగే క్లబ్ అనుకున్నారా మీరంతా వచ్చి హల్చల్ చేయడానికి? మేయర్ రాజేశ్వరీదేవి ఆఫీస్ ఇది. జల్హాట్. సారీ మేడం, క్రిమినల్స్ దాక్కున్న ప్లేస్ క్లబ్ అయినా పబ్ అయినా పబ్లిక్ ప్లేస్ అయినా ఒకటే మాకు. ఎవడురా క్రిమినల్? నా పర్మిషన్ లేకుండా నా ఆఫీస్ కు వచ్చిన నువ్వు క్రిమినల్ వి, ప్రోటోకాల్స్ ఫాలో కానీ నువ్వు కల్ప్రిట్ వి. ఎవరు క్రిమినల్ తేలిపోతుంది? ఒకసారి మీ అబ్బాయిని పిలవండి. ఎందుకు పిలవాలి? ఆడపిల్లని నడు రోడ్డు మీద కత్తితో పొడిచినట్టు మా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చావురా సాక్ష్యాలు? రాజ్యాంగంలో రూల్స్ ప్రకారం తీసుకొచ్చావా, లేకపోతే రాళ్ల మీద ఏమైనా చెక్కించావా పర్మనెంట్ గా నిల్చుండిపోవడానికి? సాక్ష్యాలంట సాక్ష్యాలు. ఎరా, నువ్వు టీవీలు చూడవా, డైలీ న్యూస్ పేపర్లు చదవ్వా? ఆడపిల్లల్ని రేపులు చేసి హత్యలు చేసి ఆ రక్త మార్కల్ని కర్చీఫ్తో తుడిచేసినట్టు కరెన్సీ నోట్లతో తుడిచేసిన కేసులు ఎన్ని చూడలేదు? అంతకంటే దారుణమైందా ఈ కేసు? ఏ పాపం తెలియని వాణ్ణి ఏళ్ల కేళ్ల పాటు రేప్ అండ్ మర్డర్ కేసుల్లో ఇరికించేసి సత్యాన్ని సమాధి చేసిన కేసు కంటే గొప్ప సాక్ష్యాలున్నాయా నీ దగ్గర? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రాణాన్ని పై పైన గాల్లోనే కలిపేసి యాక్సిడెంట్లు హత్యలు చేసిన కేసుల్లోనే సాక్ష్యాలు మాయమైపోయినాయి. నా కొడుకుని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేయడానికి వచ్చానంటావు, ఇదేనా నీ దగ్గర ఉన్న సాక్ష్యం? గుండు సూది దొరికింది కదా అని చెప్పి గోల్కొండ తవ్వడానికి బయలుదేరాడంట నీలాంటి బఫూన్ గాడు. మర్యాదగా చెప్పండి మేడం, మీకు పెన్ డ్రైవ్ ఎవరు ఇచ్చారు? చలాట్. నన్నే ఇంటరాగేట్ చేస్తావరా మేడం? గంగారాం సార్, ఆ పెన్ డ్రైవ్. ఇంకేం మాట్లాడద్దు గంగారాం, రాజేశ్వరీదేవి గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి, ఆవిడకి మనం ఇచ్చే గౌరవం ఇదేనా సార్? అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు అన్నానా? పద, వెళ్ళి ఆఫీస్ లో మాట్లాడుకుందాం.